మనతో పాటు పనిచేస్తున్నటువంటి డ్రైవర్ ఎక్కడన్నా చనిపోతే నాకేంద్ర అనేటటువంటి విషయం మీరు అనుకోకుండా, ఎక్కడ ఏ డ్రైవర్ చనిపోయినా, ఎక్కడ ఏ డ్రైవర్కు కరోనా వైరస్ అటాక్ అయినా, వాళ్ళందరూ మన వాళ్ళు, వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాలకు ఏదో రకంగా మనం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మీరందరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు పెట్టి డెత్ సర్టిఫికెట్లు తీసుకొని ఎఫ్ఐఆర్లు తీసుకొని నాకు పంపిస్తే వాటన్నిటిని నేను ప్లాన్ చేసి కోర్టు నుంచి మనిషికి ఒక 5 లక్షలకు తక్కువ కాకుండా 10 లక్షలకు తక్కువ కాకుండా డబ్బులు ఇప్పించేటటువంటి మార్గాన్ని నేను చేసి పెడతానని, నేను మీ డ్రైవర్లకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికి సంబంధించినటువంటి ఒక లీగల్ ఆఫీసర్గా, ఒక న్యాయవాదిగా, ఒక సామాజికవేత్తగా నేను మీ అందరి సమస్యలు, మీకు మన వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేటటువంటి దిశలో నేను పనిచేస్తానని, మీ ముందుంటానని చెప్తూ ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అన్ని వాట్సాప్లలో, మన వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని గ్రూపులలో పెట్టి ఏ సమస్య వచ్చినా మీ వెనకాల మన రాపూల్ భాస్కర్ న్యాయవాది గారు ఉన్నాడు అనేటటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలని, ఇంకా ఏదైనా అర్జెంట్ అవసరం అయితేనే నాకు కాల్ చేయండి, మీ మీ లీడర్లు అందరూ కూడా ఉండరు, మీ వాళ్ళకి ఫోన్ చేయండి, అత్యవసరం అయితే 9848498029 అనేటటువంటి నెంబర్లో నన్ను సంప్రదించాలని కోరుతున్నా. ఎవరు రామ్నాథం?